ప్రకాశం జిల్లాలో నూతనంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జనతా బజార్ ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా ఉండనుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని స్థానిక ప్రకాశం భవన్ ప్రధాన గేట్ వద్ద వైఎస్ఆర్ జనతా బజార్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జనతా బజార్ ద్వారా రైతు కష్టానికి ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక పక్క రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే మరోపక్క వినియోగదారులకు ఉద్యాన పంటలకు సంబంధించిన పండ్లు కూరగాయలు చౌక ధరకు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పండించిన పంటలను లాక్డౌన్ లో స్థానిక ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తేవడమే జనతా బజార్ల ఉద్దేశమన్నారు. జిల్లాలో వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్లు కూరగాయలు రైతులు కష్టించి పండిస్తున్నారని ప్రస్తుతం వాటిని విక్రయించారు ఇంచేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యాక్చువల్లీ సార్ ఇందులో విశేషం ఏంటంటే సార్ మన రైతు బజార్స్లో ఈ మొత్తం కొనాలంటే 129 రూపీస్ అవుతుంది. కానీ ఇందులో ఇంక్లూడింగ్ డెలివరీ కలిపేసి మనం 100 రూపీస్ చేస్తున్నాం. ఏయ్